హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ సచిన్ హియర్ ఫ్రమ్ ఫిజియోషైన్. ఈ వీడియోలో సర్జరీకి వెళ్దామనుకున్న పేషెంట్స్ చాలామంది భయపడుతూ ఉంటారు. ఎటువంటి సిమ్టమ్స్ ఉంటే సర్జరీకి వెళ్ళాలి, ఎటువంటి సిమ్టమ్స్ ఉంటే సర్జరీకి వెళ్ళకూడదు అనేది చాలా మటుకు క్లారిఫై లేకుండా చాలామంది ఉంటారు. సో ఆ ఈ వీడియోలో ఆ ఒక్క క్లారిఫికేషన్ ఇద్దామని ఈ వీడియో ముందుకు వచ్చాను. సో జనరల్గా ఫస్ట్ థింగ్ ఏంటంటే, బాడీ జనరలైజ్డ్ వీక్నెస్ అనేది అందరికీ కామన్గా ఉంటుంది. బ్యాక్ పెయిన్ సంబంధించిన వాళ్ళు కానీ, సర్జరీకి బాగా వెళ్ళాల్సిన వాళ్ళు మాత్రం. మెయిన్ సిమ్టమ్ ఎప్పుడు సర్జరీకి వెళ్ళాలి అంటే, వాళ్ళకి యూరిన్ ప్రాబ్లం కానీ, బవల్ డిస్ఫంక్షన్ కానీ, అంటే వామిటింగ్స్ ఎక్కువైనా, లే మోషన్స్ ఎక్కువగా ప్రాబ్లం ఉన్నా, వాళ్ళకి సెన్సేషన్స్ తగ్గిపోయినా, వాళ్ళ బాడీ అంతా నమ్నెస్ అంటే మొద్దుబారిపోయినట్టు తెలుస్తున్నా, అది గ్రేటెస్ట్ సైన్ అన్నమాట. అట్లాంటి సైన్స్ కానీ ఎవరికైనా డెవలప్ అయ్యి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు సర్జరీ కన్ఫామ్గా వెళ్ళాల్సి ఉంటుంది. బట్ రైట్ నౌ మీకు కొన్ని ఫిజికల్ టెస్ట్ చూపిస్తాను. ఆ ఫిజికల్ టెస్ట్లో కన్ఫర్మ్ అవుతుంది అనమాట మనకి ఎటువంటి సిమ్టమ్స్ డెవలప్ అవుతున్నాయి పేషెంట్లో అనేది. అది ఇనీషియల్ స్టేజ్ నుంచి లాస్ట్ స్టేజ్ వరకు పేషెంట్స్ అందరికీ ఇట్లాంటి టెస్ట్ చేస్తే మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. రైట్ నౌ ఈ వీడియోని పూర్తిగా ఎండ్ వరకు వాచ్ చేయండి, ఒక్క టెస్ట్ కూడా మీరు మిస్ అవ్వకూడదు. ఓకేనా? సో లెట్స్ సీ హౌ వీ కెన్ డూ ఎ టెస్ట్ ఆన్ ఎ పేషెంట్. సో హియర్ ఇస్ ద పేషెంట్. తనకి ఇది నార్మల్, తన పేషెంట్ ఏం కాదు, జస్ట్ మోడల్ లెక్క పెట్టాను. ఎట్లా చేయాలో చూపించడానికి మాత్రమే ఈ వీడియో. కొంతమంది పేషెంట్స్కి కాలు రైట్ లెగ్ బాగా లాగడం, లెఫ్ట్ లెగ్ బాగా లాగడం చూస్తుంటారు. సో అది సయాటికా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి సింపుల్గా మీరు అసిస్ట్ చేయాల్సి వస్తుంది. కానీ తన ఎస్ఎల్ఆర్ టెస్ట్ అంటారు దీన్ని. సింపుల్గా యాంకిల్ని బాగా కింద పైన పట్టుకొని నీ సపోర్ట్ తీసుకొని మ్యాక్సిమం మీరు మన మామూలుగా మన హిప్ ఆల్మోస్ట్ 90 డిగ్రీస్ 90 డిగ్రీ 95 డిగ్రీస్ వరకు వెళ్తుంది. బట్ పేషెంట్స్ ఎవరైతే కంప్లైంట్ చేస్తుంటారో మనం చూసుకోవాలి. ఒక్కొక్క 20 డిగ్రీస్కి వెళ్ళి ఆగి చూడాలి మనం పేషెంట్ని. అడగాలన్నమాట, పెయిన్ ఉందా, పెయిన్ ఉందా, పెయిన్ ఉందా. వెన్ దే రీచ్ యాక్ట్ టు ద మ్యాక్సిమం. అండ్ కొంతమంది పేషెంట్కి టైట్నెస్ వచ్చేస్తుంది. ఇది టైట్నెస్ వల్ల కూడా కొంతమంది సియాటికా సిమ్టమ్స్ వస్తాయి, బట్ నాట్ యాక్చువల్ సియాటికా. సో మనం కొంతమందికి ఇలా టెస్ట్ చేసిన సియాటికా అనేది లెస్ దాన్ 60 డిగ్రీస్ టు 50 డిగ్రీస్ కంటే తక్కువగా, అంటే ఈ డిగ్రీస్ నుంచి ఆల్మోస్ట్ ఒక 50 డిగ్రీస్ రాగానే మనం ఇంకా ఎక్సెస్ వెళ్ళే టైంకి పెయిన్, ఇక్కడ టైట్నెస్తో పాటు బ్యాక్లో కానీ సిమ్టమ్స్ ఏమైనా ఎక్కువైనట్టు అనిపిస్తే డెఫినెట్లీ ఆ ఎస్ఎల్ఆర్ అనే టెస్ట్ పాజిటివ్ వచ్చేసినట్టే సయాటికా సిమ్టమ్స్ సంబంధించిన పెయిన్స్ ఉన్నాయంటూ మనం నిర్ధారించుకోవచ్చు. ఓకే? అండ్ కొంతమంది పేషెంట్స్లో వీక్నెస్ వల్ల కూడా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఒకటే లెగ్ చేసి మాత్రం వదిలిపెట్టద్దు. ఒకసారి వన్స్ ఒక రైట్ లెగ్ కానీ ప్రాబ్లం ఉన్న సైడ్ చూసుకున్న తర్వాత రెఫరెన్స్గా ఈ లెగ్ కూడా ఎంత వెళ్తుందో మనం క్లియర్గా చూసుకుంటాం అనమాట. సో బైలేటరల్గా ఉన్నప్పుడు సిమ్టమ్స్ ఉంటే కూడా ప్రాబ్లమ్ సివిరిటీ ఎక్కువ ఉన్నట్టు 90% ఆఫ్ ద పేషెంట్స్కి ఏదైనా ఒక ఇనీషియల్ స్టేజ్లో ఓన్లీ వన్ సైడ్ మాత్రమే ఉంటుంది. ఎస్ఎల్ఆర్ టెస్ట్ అనేది బెస్ట్ టెస్ట్ అనమాట సయాటికా ఉందా లేదా కన్ఫర్మ్ చేసుకోవడానికి. జస్ట్ డాక్టర్ చెప్పిన వెంటనే సయాటికా అని అనుకోవడం కానీ, లేకపోతే మీకు బ్యాక్ పెయిన్ కానీ సయాటికా అనుకోవడం మాత్రం అనుకోవద్దు. ఈ టెస్ట్లు కంపల్సరీ ఫిజియోథెరపీలో, మాన్యువల్ థెరపీలో కంపల్సరీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేక ముందు ఈ టెస్ట్ కంపల్సరీ చెక్ చేస్తున్నారా లేదా మాత్రం కన్ఫర్మ్గా వెరిఫై చేసుకోండి ఎక్కడైనా వెళ్తే కూడా. సో సెకండ్ ఏంటంటే మన వీక్నెస్ అనమాట. ఇప్పుడు మనకి L4, L5, S1 అనే లెవెల్స్ నుంచి మనకి నర్వ్ రూట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఒక్కొక్క నర్వ్ రూట్ ఒక్కొక్క దానికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇంకొక టెస్ట్ ఉంటుంది అనమాట, అది యాంకిల్ దగ్గర చేసుకుంటాము టెస్ట్. పేషెంట్ని నార్మల్గా లూజ్గా వదిలేసి, ఐ మీన్ లూజ్గా రిలాక్స్గా ఉండమని చెప్పి మనము తన థంబ్ ఏదైతే ఉంటుందో ఆ థంబ్ మూమెంట్ మనం చెక్ చేసుకుంటాం ఎంత ఫ్రీగా ఉందా లేదా అనేది. ఓకే? ఇప్పుడు పేషెంట్కి మన ఈ థంబ్తోనే మ్యాక్సిమం కింద కనేసి స్టేబుల్ చేస్తాము. పేషెంట్ని పైకనమని చెప్తాము, జస్ట్ ఓన్లీ థంబ్ని కమన్ వన్ రెసిస్ట్ చేస్తాం అన్నమాట. రెసిస్ట్ చేసినప్పుడు మనకు ఎంత పవర్తో వాళ్ళు ముందుకు తీసుకుంటున్నారు అనేది మనం ఎవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే? జస్ట్ వెయిట్, కమన్ డూ ఇట్. ఎస్. ఇఫ్ అండ్ ఒకవేళ పేషెంట్ అది ఎక్కువ చేయలేకపోతుందా, పెయిన్స్ కొనే ఎక్కువైతున్నట్టు అనిపిస్తే ఖచ్చితంగా అది పాజిటివ్ సైన్ కిందకే లెక్క పెట్టాలి. రెఫరెన్స్ కోసం మళ్ళీ ఆపోజిట్ సైడ్ కూడా మనము ఆపోజిట్ థంబ్ కూడా మనం టెస్ట్ చేసుకోవాలి. యా. సో అప్పుడు మీకు పెయిన్ సిమ్టమ్స్ లేకపోయినా ఇక్కడ తను సప్లై తీసుకుంటున్న ఎనర్జీ ఎంత, ఇక్కడ తీసుకుంటున్న ఎనర్జీ ఎంత అనేది మీరు ఎవాల్యుయేట్ చేసుకోగలిగితే పేషెంట్ కంప్లైంట్ చెప్పకపోయినా, పెయిన్ కంప్లైంట్ చెప్పకపోయినా అది వీక్నెస్ కింద కౌంట్ చేసుకోవచ్చు. సో మనము వీక్నెస్ మీద ఎక్కువ ట్రీట్మెంట్లో ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. ఓకే? అండ్ దీన్ని అక్కడే ఓన్లీ థంబే కాకుండా, థంబ్ ఎందుకంటే L5 రూట్ థంబ్కి ఇన్నర్వేట్ అయి ఉంటుంది కాబట్టి మనం L5లో ఉందా ప్రాబ్లం అని చూసుకుంటాం. ఇప్పుడు డార్సిఫ్లెక్షన్, దీన్ని ఇది డార్సిఫ్లెక్షన్ అంటారు అనమాట. అంటే జస్ట్ పాదాన్ని పైకి అనడం.
సో ఈ టిబియాలిస్ మజిల్స్కి ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అనమాట. L4 మెయిన్లీ. ఓకే, సో అప్పుడు ఏం చేస్తాం, మన హ్యాండ్ సపోర్ట్తో మ్యాక్సిమం కిందికి అనేసి పేషెంట్ని యాంకిల్ని పైకి అనే ప్రయత్నం చేయమని చెప్తాం. ఓకే, యా రెసిస్ట్ చేయాలి 90%. యా రిలాక్స్. మళ్ళీ మనము ఈ తన ఫోర్స్ మనం పెట్టిన రెసిస్టెన్స్కి తన ఫోర్స్ కరెక్ట్గా పనిచేస్తుందో లేదో చూస్తాం. రెఫరెన్స్గా సేమ్ ఆల్టర్నేట్ లెగ్, కమ్ ఆన్. ఎస్ అగైన్ ఏ టెస్ట్ అయినా రీచెక్ చేసుకోవడానికి వన్స్ ఆర్ ట్వైస్ కంపల్సరీ చేసుకోవాలి. దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రోటోకాల్ టు ఫాలో. ఇప్పుడు మనకి అర్థమైపోతుంది వీక్నెస్లోకి వెళ్తుందా, రేడియేటింగ్ పెయిన్ దేనివల్ల వస్తుంది అనేది ఇక్కడ ఒక చిన్న టెస్ట్తో తెలుసుకోవచ్చు. సో లాస్ట్ టెస్ట్ ఏంటంటే ప్లాంటర్ ఫ్లెక్షన్. ప్లాంటర్ ఫ్లెక్షన్ అంటే మనము టోస్ మీద నించున్నప్పుడు, కొంతమంది ఆర్థోపెడిక్ సర్జన్స్ సర్జరీకి చేయాలా లేదన్నప్పుడు వాళ్ళని టోస్ మీద నడవమని చెప్తారు. దీని కూడా కారణం ఉంటుంది, అది ఎంత వీక్ అయిందనే దాన్ని బట్టి మనము చేయాలా వద్దా డిసైడ్ చేసుకుంటారు సర్జన్స్. సో దీన్ని ఎలా చేస్తామంటే మనము యాంకిల్ని న్యూట్రల్ పొజిషన్లో పెట్టి హ్యాండ్ని ఇలా అడ్డం పెట్టేస్తాం అన్నమాట. ఓకే, విల్ ట్రై టెల్ ద పేషెంట్ టు ప్రెస్ డౌన్ విత్ ద విత్ హిస్ మ్యాక్సిమం రెసిస్ట్ చేస్తాం. రైట్, అలాగే ఆల్మోస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే హీస్ యూజింగ్ హీస్ హోల్ లెగ్ పవర్ అనమాట. ఆ లెగ్ పవర్ సప్లై కరెక్ట్గా ఉంది అంటే ఆ జనరల్ వీక్నెస్ అనేది బాడీలో లేదని అర్థం. 90% ఆఫ్ ద పేషెంట్స్ పెయిన్తో పాటు వీక్నెస్లోకి వాళ్ళకి తెలియకుండానే వెళ్తారు. వాళ్ళు వీక్నెస్లోనే ఉన్నారా లేదా అని చెక్ చేసుకోవడానికి ఐ థింక్ ఈ 3 టెస్ట్లు చాలా అవసరము. జస్ట్ టెస్ట్ చేసి మాత్రమే సరిపోదు, టెస్ట్ చేసిన తర్వాత ఒక కన్ఫర్మేషన్స్ అయిన తర్వాత మీ ట్రీట్మెంట్స్ని మంచి మాన్యువల్ థెరపిస్ట్ ఫిజియోథెరపిస్ట్ అండ్ ఆస్టియోపతి చేతిలో మీరు వెళ్ళగలిగితే మీ ప్రాబ్లమ్ని సర్జరీ దాకా వెళ్లకుండా వాళ్ళు ప్రయత్నించి మిమ్మల్ని రిజాల్వ్ చేసే ప్రయత్నం చేస్తారనమాట. సో ఎవరైతే వీడియో ఇప్పటివరకు వాచ్ చేస్తారో థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటివి చాలా మటుకు స్పెషల్ మాన్యువల్ టెస్టింగ్స్ చాలా ఉంటాయి. ఇలాంటి వీడియోస్ కానీ మీరు ట్రీట్మెంట్స్ కానీ సంబంధించినవి ఏమైనా అవసరం అనిపిస్తే, మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా మీలో ఉంటే ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీరు వెంటనే వచ్చి మీ ఫిజికల్ ఎగ్జామినేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత వి విల్ సజెస్ట్, అంటే ఆ ప్రాబ్లం ఎలాంటిది అనేది మేము డయాగ్నోస్ చేద్దాము. అట్ ద సేమ్ టైం ప్రాబ్లమ్ని ఎలా ట్రీట్ చేయాలనేది మీకు సొల్యూషన్ చెప్తాము. అండ్ మీరు తీసుకోవాల్సిన ప్రోటోకాల్ ఏంటి, ప్రొసీజర్స్ ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి హ్యాపీగా మిమ్మల్ని పంపిస్తాము. ఎవరైతే మీరు ఈ ట్రీట్మెంట్ కావాలనుకుంటున్నారో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి ఈ వీడియో కింద ఉన్న నంబర్కి కాంటాక్ట్ అయ్యి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని వచ్చి హ్యాపీగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.